ఎందరో మహానుభావులు అందరికీ పందనాలు ఈ రోజు కూడా ఎన్టీఆర్ ఎవరి మీలో కోటీశ్వరుడు ప్రోగ్రామ్ ని ఎంతో హుందాగా ఆరంభించారు విశ్వాసం అనేది ఒక చిన్న పదం చదవటానికి ఒక్క క్షణం పడుతుంది దీని గురించి ఆలోచించడానికి ఒక్క నిమిషం పడుతుంది అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది కానీ నిరూపించుకోవడానికి మాత్రం ఒక్క జీవిత కాలం పడుతుంది ఎదుటి వారికి మన మీద ఉన్న విశ్వాసాన్ని జీవితాంతం కాపాడుకోవాలి కొత్త అడుగుతో సరికొత్త ప్రారంభం ఈ రోజు ఎన్టీఆర్ కంటెస్టెంట్స్ కడిగిన ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ హైదరాబాద్ నుండి వాటి దూరాల ప్రకారం ఈ నగరాలను తక్కువ నుండి ఎక్కువగా అమర్చండి అని అడిగారు ఎన్టీఆర్ ఆప్షన్స్గా న్యూయార్క్ ముంబై దుబాయ్ మరియు విజయవాడ దీని కరెక్ట్ ఆర్డర్ విజయవాడ ముంబై దుబాయ్ మరియు న్యూయార్క్ దీని కరెక్ట్ ఆర్డర్లో అందరూ పెట్టారు అయితే అందరికంటే తక్కువ టైంలో పెట్టింది హైదరాబాద్కి చెందిన రాజా రవీంద్ర ఈయన హైదరాబాద్లో సిఐడిలో ఎస్ఐగా వర్క్ చేస్తున్నారు ఇతని హాట్ హాట్సెట్ మీద ఆహ్వానించారు ఎన్టీఆర్ అతను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ సాధారణంగా వీటిలో దేని మీద చెల్లుబాటు తేదీ ముద్రించి ఉండదు అని అడిగారు ఎన్టీఆర్ ఆప్షన్స్ గా ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ డెబిట్ కార్డ్ మరియు డ్రైవర్ లైసెన్స్ దీనికి ఎంతో కాన్ఫిడెంట్ గా ఆధార్ కార్డ్ అని కరెక్ట్ ఆన్సర్ చెప్పి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్లారు రాజా రవీంద్ర నెక్స్ట్ క్వశ్చన్ గా ఈ విగ్రహంలో కనిపిస్తున్న వారిని గుర్తించండి అని అడిగారు ఎన్టీఆర్ ఒక ఇమేజ్ చూపించారు ఆప్షన్స్ గా మహావీర బాహుబలి బుద్ధుడు మరియు గురునానక్ ఈ క్వశ్చన్ కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా అది హుసేన్ సాగర్ లో ఉన్న బుద్ధుడు విగ్రహం అని కరెక్ట్ ఆన్సర్ చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్లారు రాజా గా భారతదేశం కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశాలు ఎన్ని అని అడిగారు ఎన్టీఆర్ ఆప్షన్స్ గా ఒకటి రెండు మూడు మరియు నాలుగు దీనికి కూడా కరెక్ట్ ఆన్సర్ గా ఒకటి అది చైనా అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్లారు రాజా రవీంద్ర నెక్స్ట్ క్వశ్చన్ గా రెండు వేల పంతొమ్మిదిలో భారత హోం శాఖ బాధ్యతలు చేపట్టిన వారు ఎవరు అని అడిగారు ఎన్టీఆర్ ఆప్షన్స్ గా నిర్మలా సీతారామన్ నితిన్ గడ్కరీ రవిశంకర్ ప్రసాద్ మరియు అమిత్ షా దీనికి కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా అమిత్ షా హోంశాఖ మంత్రి అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్లారు రాజా రవీంద్ర నెక్స్ట్ క్వశ్చన్ గా రేడియో ప్రసారాల్లోని ఏఎం మరియు ఎఫ్ఎం లో ఎం దేనిని సూచిస్తుంది అని అడిగారు ఎన్టీఆర్ ఆప్షన్స్ గా మీటర్ మాడ్యులేషన్ మాగ్నిట్యూడ్ మరియు మిషన్ దీనికి కూడా మాడ్యులేషన్ అని కరెక్ట్ ఆన్సర్ చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళారు రాజా రవీంద్ర నెక్స్ట్ క్వశ్చన్ గా ఏ మానవ అవయవాలలో ఐరిస్ లైన్స్ మరియు రెటీనా ఉంటాయి అని అడిగారు ఎన్టీఆర్ ఆప్షన్స్ గా ఊపిరి చెవులు కళ్ళు మరియు కడుపు కరెక్ట్ ఆన్సర్ గా కళ్ళు అని చెప్పి ఐరిస్ రెటీనా వంటివి కళ్ళల్లో ఉంటాయని కరెక్ట్ ఆన్సర్ చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళారు రాజా రవీంద్ర నెక్స్ట్ క్వశ్చన్ గా వీటిలో ఆంధ్రప్రదేశ్ లోని అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలిసే నది ఏది అని అడిగారు ఎన్టీఆర్ ఆప్షన్స్ గా కృష్ణ తుంగభద్ర పెన్న మరియు గోదావరి దీనికి కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా గోదావరి నది అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుందని కరెక్ట్ ఆన్సర్ చెప్పి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్లారు రాజా రవీంద్ర నెక్స్ట్ క్వశ్చన్ గా హిందూ పురాణాల్లో వీరిలో కర్ణుడి గురువు ఎవరు అని అడిగారు ఎన్టీఆర్ ఆప్షన్స్ గా వ్యాసుడు పరశురాముడు పాండురాజు మరియు కృష్ణుడు ఈ క్వశ్చన్ కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా కర్ణుడు పరశురాముడి దగ్గర విద్యను అభ్యసించాడని కరెక్ట్ ఆన్సర్ చెప్పి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్లారు రాజా రవీంద్ర నెక్స్ట్ క్వశ్చన్ గా ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో ఆపరేషన్ దేవీ శక్తిలో భాగంగా ఏ ప్రాంతం నుండి భారత ప్రభుత్వం ఎనిమిది వందల పైచీలకు జనాన్ని తరలించింది అని అడిగారు ఎన్టీఆర్ ఆప్షన్స్ గా ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్ సిరియా మరియు మయాన్మార్ ఈ క్వశ్చన్ కి కాస్త తడబడ్డ రాజా రవీంద్ర తనకున్న లైఫ్ లైన్ నుంచి ఆడియన్స్ పోల్ వెళ్లారు ఆడియన్స్ పోల్ ఎక్కువ మంది ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పడంతో అది లాక్ చేశారు అది కరెక్ట్ ఆన్సర్ అవడంతో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్లారు రాజా రవీంద్ర ఈ క్వశ్చన్ తో మూడు లక్షల ఇరవై వేల రూపాయలను గెలుచుకున్నారు రాజా రవీంద్ర నెక్స్ట్ క్వశ్చన్ గా భారతదేశం స్వతంత్రం పొందినప్పుడు బ్రిటిష్ వైస్రాయిగా ఉన్నది ఎవరు అని అడిగారు ఎన్టీఆర్ ఆప్షన్స్ గా లార్డ్ వేవెల్ లార్డ్ మౌంట్ బ్యాటన్ లార్డ్ ఎల్గిన్ లార్డ్ రిప్పన్ ఈ క్వశ్చన్ కి ఎంతో కాన్ఫిడెంట్ గా ఎంతో చక్కగా వివరించి ప్రతి వయసు రాయ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి లార్డ్ మౌంట్ బాటెన్ అని కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ కెళ్లారు రాజా రవీంద్ర అయితే ఈ క్వశ్చన్స్ కి ఇప్పటి వరకు ఆడిన వాటిలో ఎంతో కాన్ఫిడెంట్ గా ఆడుతున్నారు రాజా రవీంద్ర గారు అంతేకాకుండా ప్రతి క్వశ్చన్ కి అతను ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఎంతో అద్భుతంగా ఉంది ఎన్టీఆర్ కూడా ఆట తీరుని అభినందించారు నెక్స్ట్ క్వశ్చన్ గా ఒకే పారాలింపిక్స్ లో బహుళ పథకాలు సాధించిన మొదటి భారత మహిళ ఎవరు అని అడిగారు ఎన్టీఆర్ ఆప్షన్స్ గా అవనీలేఖర దీపా మాలిక్ అంజలి భగవత్ మరియు బవీనా పటేల్ అయితే ఈ క్వశ్చన్ కూడా ప్రతి భారత మహిళా క్రీడాకారిని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎంతో అద్భుతంగా షూటింగ్ అంటే ఎంతో ఇష్టపడ్డ రాజా గారు అవనీ లేఖరా బహుళ పథకాలు సాధించిందని కరెక్ట్ ఆన్సర్ చెప్పి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళారు ఈ క్వశ్చన్తో పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు గెలుచుకున్నారు రాజా నెక్స్ట్ క్వశ్చన్ లోపు ఈ రోజు శంఖ మోగింది ఆట ఆగింది రేపటి ఆటకి స్వాగతం చెప్తూ ఈ రోజు ఆటకి పెట్టుకో చెప్తూ ఎన్టీఆర్ సైన్ ఆఫ్ చేశారు అయితే రేపటి ఆట గురించి ఒక ప్రోమో రిలీజ్ చేశారు ఆ ప్రోమోలో రాజా రవీంద్ర గారు కోటి రూపాయలు గెలుచుకున్నట్టు ప్రకటించింది జెమినీ టీవీ ఆ కోటి రూపాయల మూమెంట్ మీరు కూడా చూడాలనుకుంటే రేపటి ప్రోగ్రాంని మిస్ అవ్వద్దు కోటి రూపాయలు మొట్టమొదటిసారిగా ఎవరు మీలో కోటేశ్వరలో గెలుచుకున్న రాజా రవీందర్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తుంది వీ టాక్ టీవీ థ్యాంక్ యూ